తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో కేటీఆర్ను గెలిపించాలని ప్రతి ఒక్కరూ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాసోల దుర్గా ప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు జువాడ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ఎత్తున ప్రచార ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జనగామ శరత్రావు, ఎంసీ చైర్మన్ అక్రాజ్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కాసోళ్ల పద్మ దుర్గా ప్రసాద్ హాజరై హనుమాన్ దేవాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రచార ర్యాలీ చేపట్టారు. మహిళలు జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ రామక్క పాటతో నృత్యాలు చేసి బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాల్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఈ ప్రాంతానికి మండు టెండర్లో కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి వీడుపడ్డ భూములకు సాగుకు నీరు అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మొద్దని, 3000 పెన్షన్ కావాలా, 300 రూపాయల పెన్షన్ కావాలా, 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కరెంటు కావాలా అన్నారు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసోళ్ల పద్మ, దుర్గా ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షుడు జవ్వాజి బాలకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రొండ దేవదాస్, అంకని రంజిత్, నగునూరి చందు, దుర్గా ప్రసాద్, మల్లయ్య, కరుళ్ల బాలయ్య, జోగెల్లి రాజనర్సు, జిల్లా భూమయ్య, జిల్లా భానుచందర్, ప్రభుదాస్, సాయి మోహన్, నరేష్, తిరుపతి, శ్రీను, రాజు, ఎల్ఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రకంగా రూపురేపు మారినయో మీరు అందరు చూస్తున్నారు. ఇవాళ ఇవాళ వెంకటాపూర్ నుంచి బైపాస్ రోడ్డు, అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని కూడా ఇవాళ మన పిల్లలు భవిష్యత్ తరాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి హైదరాబాద్ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉండే హైదరాబాద్ గోధుమ, ఇవాళ హైదరాబాద్ పోకుండానే సిరిసిల్ల చుట్టుపక్కలనే మెడికల్ కాలేజీ, సిరిసిల్ల చుట్టుపక్కలనే ఇంజనీరింగ్ కాలేజీ, సిరిసిల్ల చుట్టుపక్కలనే అగ్రికల్చర్ యూనివర్సిటీ, అన్ని రకరకాల విద్యా సంస్థలు, హాస్పిటల్ అన్ని కూడా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి.